ఖమ్మం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారాన్ని హోరిస్తున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని శ్రీనివాస నగర్లో ఉన్నాం. ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో పువ్వాడ అజయ్ కుమార్ సైన్యం పూర్తిగా కదం తొక్కుతోంది. గులాబీ శ్రేణులు అందరూ కూడా పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి వచ్చి కారు గుర్తుకి ఓటేయాలంటూ కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఖమ్మం నియోజకవర్గం ఇటు హాట్ టాపిక్గా మారింది. ఇటు ప్రస్తుత మంత్రి మాజీ మంత్రి తుమ్మల మధ్య పోటీ తీవ్రతరం ఉంది. కానీ పువ్వాడ అజయ్ కుమార్ మాత్రం తన గెలుపుని ఎవరు ఆపలేరంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం మంత్రి గారు చెప్పండి, మీరు దాదాపు 2 సార్లు ఇక్కడ గెలిచారు, హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మలు కూడా చెప్తున్నారు ఈసారి గెలిచేది నేనే అంటారు చెప్తున్నారు, ఏం చెప్తారు? కలలుగా అంటుండే ఆయన ఖమ్మంలో ఎప్పుడైనా సరే ఆయన అభివృద్ధి చేసింది లేదు, ప్రజలకు అందుబాటులో ఉన్నది లేదు. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ తెలుసు, పువ్వాడ అజయ్ కుమార్ స్థానికంగా ఉన్న వ్యక్తి, అభివృద్ధి చేసిన వ్యక్తి, అందుబాటులో ఉన్న వ్యక్తి. అందుకని కంపల్సరీగా ఇక్కడ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. పోయినసారి కన్నా కూడా ఈసారి మెరుగైన మరి ఫలితాలు వస్తాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి. అందులో ఖమ్మం ముందు వరుసలో ఉంటుంది. మేనిఫెస్టోకి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోని ఎవరు ప్రజలు నమ్మొద్దు, కాంగ్రెస్ మేనిఫెస్టో ఖచ్చితంగా 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోని అన్ని అంశాలను అమలు చేస్తూ ఉంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. నేను రాహుల్ గాంధీ కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించింది. వాళ్ళు ఎన్నో మేనిఫెస్టోలు పెట్టారు, కానీ పేదరికం దూరం కాలేదు, మంచినీళ్ళు దొరకలేదు, సాగునీరుకి తాగునీరుకి కరెంటుకి కరెంటు కష్టాలు, ఇవన్నీ కూడా గతంలో మీరు పెట్టిన మేనిఫెస్టోలు. 10 సార్లు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, ఏ మేనిఫెస్టోలు మీరు తీర్చారు? ప్రజల కష్టాలు ఎక్కడ దూరం అయినాయి? అందులో మీ మేనిఫెస్టోల్లో ఖమ్మానికి ఏముంది అసలుకి, ఖమ్మం జిల్లాకి ఏముంది అసలుకి? అందుకని మీ మేనిఫెస్టోలు నమ్మరు, మీరు చెప్పే అబద్ధాలను నమ్మరు, మీరు ఇచ్చే గ్యారంటీలు నమ్మరు. మీరు 6 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ మరి గ్యారంటీలు ఇచ్చింది ఎక్కడ, కర్ణాటకలో. కానీ ఏమైంది, ఆ గ్యారంటీలకు దిక్కులేదు. 6 నెలలు కాకముందే చేతులు ఎత్తేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ మళ్ళీ తీవ్రమైన విద్యుత్ సంక్షోభం, లేదా వాళ్ళు చెప్పిన గ్యారంటీల పథకాలకి ఫండ్స్ లేవని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకొని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ బూటకపు మేనిఫెస్టోలు, బూటకపు మాటల్ని నమ్మొద్దని చెప్పి ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఖమ్మం నగరాన్ని, ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది నేనే అంటూ ఇటు మాజీ మంత్రి తుమ్మలు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఏ స్థాయిలో చేశాడు, ఎట్లుండి చేసిండు? ఆయనకి ఇక్కడ 2014లో ఓడించిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో నేను శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, నువ్వేమున్నావు అని చెప్పి నువ్వు ఇక్కడ అభివృద్ధి చేశావు. నువ్వు పాలేరు వెళ్ళావు, పాలేరు వెళ్ళిన తర్వాత పాలేరులో నువ్వేదో అక్కడేదో తంటాలు పడ్డావు, అయినా అక్కడ ప్రజలు అక్కడ ఓడించారు. నువ్వు ఖమ్మంలో నువ్వు గెలవటానికి లేకపోతే అవకాశం ఏది దొరకలేదు. నువ్వు ఖమ్మం ప్రజలకు సేవ చేయడానికి నువ్వు ఏ స్థాయిలో ఏ కెపాసిటీలో చేసావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతకుముందు ఒకసారి ఆలోచించండి, కరోనా సమయంలో ఒకసారి ఆలోచించండి. కరోనా వచ్చింది, కరోనా టైంలో నువ్వు ఉన్నావా ఇక్కడ? లేదా మరి మునేరుకి వరదలు వచ్చినాయి, ఉన్నావా మునేరు వరదల్లో? నువ్వేమన్నా ఇక్కడ నువ్వేమి చేయలే. ఖమ్మంలో కూడా గతంలో నువ్వు హయాంలో నీ మంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడే మరి మురికి కూపంగా ఖమ్మం తయారైంది. హెడ్ క్వార్టర్కి ఉన్న దీన్ని ఏమైతే అభివృద్ధి చేయలేదు. నీ సొంత ప్రాంతం అని సత్తుపల్లిలో లేకపోతే పాలేరు పోయినామని పాలేరు చూసుకున్నావు, తప్పితే ఖమ్మాన్ని మాత్రం కనీసం పట్టించుకుని వ్యక్తి తుమ్మల నాగేశ్వర గారు ఇవాళ వచ్చి అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ చెప్తుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు ఖచ్చితంగా మాయా అంటుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ రోల్ ఏ విధంగా ఉండబోతుంది ఖమ్మం జిల్లా ఈసారి? వాళ్ళు కలలు కంటా ఉన్నారు. ఈసారి డెఫినెట్గా ఖమ్మం జిల్లాలో మెరుగైన స్థానాలు సాధిస్తాం మేము. మేము కూడా చరిత్ర తిరగరాజు చూపిస్తాం. బీఆర్ఎస్ కూడా అత్యధిక స్థానాలు ఖమ్మం జిల్లాలో వస్తాయి. ఈసారి కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని సర్వేలు చెప్తున్నాయి. దాంట్లో మేము ఖమ్మం జిల్లా కీలక భూమిక పోషిస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖమ్మం కరోనా కష్టకాలంలో ఇక్కడ ఉన్న ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు అందరికీ తానే అందుబాటులో ఉన్నా, మున్నేరు వరదల్లో సైతం తానే ఉన్నాను, ఈ 10 సంవత్సరాలు కనపడని తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చి తాను పూర్తిగా ఇక్కడ హంగామా చేస్తున్నాడని, రానున్న రోజుల్లో ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురుతున్నట్టు కూడా చెప్తున్నాడు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందంటూ కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ జకీర్తో వాసు, టీవీ5 ఖమ్మం.